మీ బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? మరి మీకు? నాకు బాయ్ ఫ్రెండ్ ఎందుకు ఉంటాడండి? నేను పుల్లింగం కదా. ఐ'మ్ ఆస్కింగ్ అబౌట్ గర్ల్ ఫ్రెండ్. ఐ లవ్ యు. ఐ లవ్ యు. ఐ లవ్ యు. నేను బావర్సే. లైఫ్ లో సీరియస్నెస్ లేదని మన అనుకుంటా నన్ను ఎప్పుడు తిడుతూనే ఉంటాడు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సీరియస్ అబౌట్ యు. ఈ ప్రపంచంలో బావర్సేతలు మాత్రమే లవ్లో సీరియస్గా ఉంటారు. నాకు ఈ వెయిట్ చేయడం, వెంట పడడం ఇవన్నీ చేత కాదు. నీకు 30 సెకండ్స్ టైం ఇస్తున్నా, నీ ఒపీనియన్ ఏంటో చెప్పు. నీకు కూడా నేనంటే ఇష్టం అని తెలుసు కాబట్టి 30 సెకండ్స్ టైం ఇచ్చా. లేదంటే నీకోసం 30 ఇయర్స్ అయినా వెయిట్ చేయడానికి నేను రెడీ అను. నువ్వంటే నాకు కూడా ఇష్టమేరా, కానీ వెంటనే ఒప్పుకుంటే లోకమైపోను. 30 సెకండ్స్లో ఒపీనియన్ చెప్పాలా? ఉండు, నీ చేత 30 లీక్స్ వాటర్ తాగిస్తా. రే యాబ్రే సదవా. నన్నేనా? నిన్నేరా? హే, మా నాన్న కూడా నన్ను అలాగే పిలుస్తుంటాడు తెలుసా? ఛీ, చదువుకున్నావు కదరా, కామన్ సెన్స్ లేదా? కొద్దిగా చనువిస్తే చాలు, చంకన ఎక్కేస్తారు కదరా మీ అబ్బాయిలు. ఐ లవ్ యూ అంటే ఏదైనా పెద్ద భూతా? ఎందుకని సీరియస్ అవుతున్నావు? ఇష్టం ఉంటే ఉందని చెప్పన్నా లేదంటే లేదని చెప్పన్నా? లవ్ ఏంట్రా లవ్? ఏం తెలుసురా నీకు నా గురించి? నాకు అన్ని తెలుసు. నీకు నాన్న ఉన్నాడు, ఆయన ఎల్ఎల్సీ లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. నీకు అమ్మ ఉంది, తన హౌస్ వైఫ్. నువ్వు ఒక్కదానివే కూతురు, నువ్వు ఇంకా సీఏ చదువుతూనే ఉన్నావు. ఏంట్రా ఎక్స్ట్రాలా? నువ్వు ఇలా మాట్లాడితే నాకు కాలుతుంది. మనసులో ప్రేమ దాచుకుని బయటికి లేనట్టు నడిస్తే నాకు కూడా కాలుతుంది. ఎవరి మనసులో ఎవరికి ప్రేమ ఉంది నీకు తెలీదా? అబ్బాబ్బా, ఏం నడిస్తున్నావే? మొన్న నువ్వు నాకు చాటింగ్ లో చెప్పలా? ఏం చెప్పాను, ఎప్పుడు చెప్పాను? చూడన్నమ్మా, ఏం తెలియనట్టు ఎలా మాట్లాడుతుందో. పెద్ద నంగి నచ్చవి నువ్వు. మొన్న నువ్వు చాటింగ్ లో చెప్పావు కదా నేనంటే ఇష్టం ఉందని. ఏంట్రా మళ్ళీ చెప్పు. ఎన్నిసార్లు చెప్పాలి? ఎవరంటే ఇష్టం అని అడిగితే పంపించావు కదా ఇంత పొడుగునా, BALU బాలు అని. అంటే సిద్ధులాగా చాట్ చేస్తుంది నువ్వే కదా? అవును నేనే. అంటే నువ్వు నాకు దొంగ పేరుతో పరిచయం అయ్యావు, నువ్వు నా క్యారెక్టర్ ని టెస్ట్ చేసావు కదా? ఇదిగో ఈ టెస్ట్ లు వన్ డే నాకు తెలియదు, నీకు దగ్గర అవడానికి ట్రై చేశా అంతే. నువ్వెవడివిరా నాకు దగ్గర అవడానికి? నీలాంటి చీప్ క్యారెక్టర్ ఉన్న పర్సన్ ని నేను ఎలా ఎంటర్టైన్ చేస్తాను అనుకున్నావు? చీపు కీపు అన్నావు అంటే చీపర్ కట్టు వచ్చుని కొడతా చెప్తున్నా. అయినా పెద్ద నీ ఏదో గొప్ప క్యారెక్టర్ అయినట్టు. ఏంటమ్మా నీ పేరు? మధువా? మరను ఎవరే? నీ సెల్లా? చా, మరి నీ పేరేంట్రా? సిద్ధు సిద్ధార్థనా? మరి బాలు ఎవడ్రా? నీ బామ్మర్దా? సరే అదంతా పక్కన పెట్టు, మరి నీ బుద్ధి ఏంది? నువ్వు సిద్ధుకు నా మీద ప్రేమ ఉందని ఎందుకు చెప్పావు? నేను చాట్ చేసింది సిద్ధుతో, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయితే ఉండు, సిద్ధుగా మెసేజ్ చేస్తా, రిప్లై ఇద్దు గాని. చాట్ చేస్తుంది నువ్వని తెలిస్తే అసలు రిప్లై కూడా ఇచ్చేదాన్ని కాదు. ఓ, నాతో చాట్ చేయవు గానీ నేనంటే ఇష్టం ఉందని ఊరంతా చెప్పుకుని తిరుగుతావా? నేను ఊరంతా ఏం చెప్పలేదు, సిద్ధు ఒక్కడికి చెప్పాను. ఆ సిద్ధు గాని నేనే తల్లి. నువ్వు సిద్ధు కాదు బాలు, నేను చెప్పింది సిద్ధుకి. ఆపుతావా నీ బాలు సిద్ధు పురాణం? చెప్పేది అనుకుండా మూర్ఖంగా మాట్లాడతావేంటి? ఎవరా మూర్ఖంగా మాట్లాడేది, నువ్వా నేనా? అసలు అమ్మాయిని ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియదు, నీకెందుకు రా లవ్? మీ అమ్మాయి టైప్ ఆఫ్ అప్రోచ్ కావాలి కానీ కైండ్ ఆఫ్ లవ్ అక్కర్లేదా? ఏంటో నువ్వు చేసిన లవ్? చాటింగ్ లో నా ఇన్ఫర్మేషన్ లాగడం, ఆ తర్వాత నన్ను ఫాలో అయ్యి లవ్ లో పడేయడానికి అటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం, ఇదే నన్ను చేసిన గొప్ప లవ్? గొప్పగా చేయడం అంటే ఏం చేయాలి? తాజ్ మహల్ గడించాలా? లేదా నా ప్రేమ ప్రేరణ అనూకే అంకితం చెప్పి పుస్తకాలు ప్రింట్ చేయించి పబ్లిష్ చేయించాలా? నేను ప్రేమ లేదన్నావు కదా, వదిలే. ఎందుకు యథా ఆర్గ్యుమెంట్? నీ తప్పు బయటపడేసరికి టాపిక్ ఆపేయాలి, ఆర్గ్యుమెంట్ మానేయాలి, అంతేనా? ఐ సీరియస్లీ హేట్ యు. తప్పు చేశారు, చాలా పెద్ద తప్పు చేశారు. జీవితంలో దేని వెనక పడలేదు, మొదటిసారి ప్రేమ వెనక పడ్డా. ప్రేమ కోసం ఒక మెట్టు దిగినా తప్పు లేదనుకుని ఇక్కడ దాకా వచ్చాను, కానీ ఇంత దిగజారాల్సి వస్తుంది అనుకోలేదు. బుద్ధొచ్చేలాగా చేశావే. నిన్ను చూసినప్పుడు మూసుకుపోయిన కళ్ళు ఇవాళ టపీమని తెరుచుకున్నాయి. లవ్ అంటే లాట్ ఆఫ్ ఫీలింగ్స్ అనుకున్నా, కానీ ఇప్పుడు నా ఒపీనియన్ మారిపోయింది. లాట్ ఆఫ్ నాన్సెన్స్. ఎక్కడికి రా వెళ్ళిపోతున్నావు? అంటే నంబర్ దొబ్బేది నువ్వే, వేరే నంబర్ నుంచి మెసేజ్ చేసేది నువ్వే, ప్రపోజ్ చేసేది నువ్వే, ఇప్పుడు వద్దనుకుని వెళ్ళిపోయేది నువ్వేనా? నువ్వు కాదురా, నేనే నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నా. పోవే, పోరా, గో టు హెల్. షో మీ ద వే. అగిగి